ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్తే, నా పేరు సుష్మ. మన రాష్ట రైతాంగం దేశ మరియు రాష్ట ఆహార భద్రతలో కీలక పాత్ర పోషిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా పంటల ఉత్పాదకత ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో రైతు అభివృద్దే లక్ష్యంగా రైతులకు సులువుగా అర్థమయ్యే భాషలో నూతన సాంకేతిక వివరాలను అందజేస్తున్న వ్యవసాయ విస్తరణ కార్యక్రమం రైతు నేస్తంకు స్వాగతం. ఇక ఈనాటి రైతు నేస్తం కార్యక్రమంలో ముందుగా వ్యవసాయ సమాచారం చూద్దాం. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వేరుశనగలో ఆకుమచ్చ తెగులు సోకుటకు అనుకూలం. దీని నివారణకు 2.0 గ్రాములు మ్యాంకోజెబ్ ప్లస్ కార్బండిజిమ్ లేదా క్లోరోథలోనిల్, 2.0 గ్రాములు లేదా టెబ్యూ కొనజోల్ 1.0 మిల్లీలీటర్లు లేదా కార్బండిజిమ్ 1.0 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత చలి వాతావరణ పరిస్థితుల్లో వేరుశనగలో మొలక శాతం పెరగడానికి తుంపర సేద్యం ద్వారా తేలికపాటి తడి ఇవ్వాలి. మామిడిలో తేనె మంచు పురుగు, పిండినల్లి మరియు పొలుసు పురుగుల ఉధృతి గమనించడమైంది. దీని నివారణకు 2 మిల్లీలీటర్ల డైమీథోయేట్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గొర్రెల్లో చిటుకు, మసూచి వ్యాధి మరియు పీపీఆర్ సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. ఆవులు మరియు గేదెల్లో గొంతువాపు వ్యాధి, గొంతు మరియు గాలికుంటు వ్యాధి సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. ఈనాటి రైతు నేస్తం కార్యక్రమంలోని ముఖ్య అంశాలు: వేసవిలో ప్రొద్దుతిరుగుడు హైబ్రిడ్ విత్తనోత్పత్తి, అధిక భాస్వరం కలిగిన వరి పండించే భూముల్లో ఎరువుల యాజమాన్యం, పశువులలో వచ్చే సాధారణ వ్యాధులకు ప్రాథమిక చికిత్స. మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో సాగు చేయు నూనె గింజ పంటలలో ప్రొద్దుతిరుగుడు ముఖ్యమైనది. రైతులు ఈ ప్రొద్దుతిరుగుడు పంటలో విత్తనోత్పత్తి చేపట్టి మంచి లాభాలను పొందుతున్నారు. రైతులు నేలల ఎంపిక, ఏర్పాటు దూరం, కల్తీల ఏరివేత మరియు కోత సమయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో ప్రొద్దుతిరుగుడు చాలా ముఖ్యమైన నూనె గింజల పంటగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ నూనెలో లినోలిక్ ఆమ్లం ఎక్కువగా ఉండటం వలన ఆరోగ్యపరంగా వేరుశనగ మరియు నువ్వుల నూనె కంటే శ్రేష్టమైనది. ప్రొద్దుతిరుగుడు సాగు చేస్తున్న రైతులు మంచి దిగుబడులు రావాలంటే మంచి నాణ్యమైన విత్తనం అవసరం. ఈ నేపథ్యంలో ప్రొద్దుతిరుగుడు హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో నేలల ఎంపిక, వేర్పాటు దూరం, విత్తే విధానం, కల్తీల ఏరివేత తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ అంశాల గురించి మరిన్ని వివరాలను తోర్నాల వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఈ ఉమారాణి గారి మాటల్లో తెలుసుకుందాం. మన రాష్ట్రంలో పండించే వివిధ రకాల నూనె గింజ పంటల్లో పొద్దుతిరుగుడు పంట అనేది చాలా ముఖ్యమైనది. అయితే ఈ పంట యొక్క సాగు విస్తీర్ణము మరియు దిగుబడి పెంచడంలో నాణ్యమైన విత్తనం యొక్క పాత్ర ఎంతైనా ఉంది. అయితే అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా తగినంత వేర్పాటు దూరం కనుక పాటించగలిగితే రైతు స్థాయిలో నాణ్యమైన హైబ్రిడ్ విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. సాధారణంగా వర్షాకాలము మరియు యాసంగి కంటే వేసవిలో ఉత్పత్తి చేసిన హైబ్రిడ్ విత్తనం అనేది చాలా నాణ్యంగా ఉంటుంది. హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో సాధారణంగా పొద్దుతిరుగుడు సాగులో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులతో పాటు ఈ కింద పేర్కొన్న అంశాలలో కనుక మనము జాగ్రత్త వహించినట్లయితే మంచి నాణ్యమైన హైబ్రిడ్ విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. అందులో మొదటి దాని విషయానికి వచ్చినట్టయితే నేలల ఎంపిక. సాధారణంగా మంచి మురుగునీటి వసతి ఉన్న నేలలు అనేటివి మనము ఎంచుకోవాల్సి ఉంటుంది. సమస్యాత్మక భూములు అనేటివి నివారించాలి. అదేవిధంగా ఆ నేలలో ఇదివరకు పొద్దుతిరుగుడు పంటను మనము
వేసి ఉండకూడదు. రెండవ విషయము, ముఖ్యమైన విషయము, వేర్పాటు దూరము. పొద్దుతిరుగుడు పంట అనేది సహజంగా పరపరాగ సంపర్కం జరుపుకునే పంట కాబట్టి తేనెటీగల ద్వారా పరపరాగ సంపర్కం జరగకుండా ఉండాలంటే ఇతర పొద్దుతిరుగుడు పొలాలకి మరియు విత్తనోత్పత్తి పొలానికి దాదాపుగా 400 మీటర్ల వేర్పాటు దూరం అనేది ఉండాలి. విత్తనము మరియు విత్తన సేకరణ విషయానికి వచ్చినట్లయితే అధికృత సంస్థల నుంచి విత్తనాన్ని సేకరించవలసి ఉంటుంది. మనకి 1 ఎకరంలో హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేపట్టడానికి దాదాపు 1.5 కిలోల ఆడరకము మరియు 2 కిలోల మొగరకం విత్తనం అనేది అవసరం ఉంటుంది. ఈ విత్తనాన్ని మనము 3:1 నిష్పత్తిలో ఆడ మరియు మొగరకాలను వేసుకోవాల్సి ఉంటుంది వరుస పద్ధతిలో. అయితే అదేవిధంగా బ్లాక్ పద్ధతిలో అయితే 75:25 నిష్పత్తిలో ఆడ మరియు మొగరకాలను వేరువేరు బ్లాకుల్లో పక్కపక్కనే విత్తుకోవాల్సి ఉంటుంది. ఇలా బ్లాక్ పద్ధతిలో విత్తుకున్నట్లయితే మనము పుష్పించే సమయంలో మగ మొక్కలు ఉన్న బ్లాక్లో నుంచి పుప్పొడిని తీసుకొని వచ్చి ఆడ మొక్కల యొక్క తలలపైన అద్దుకోవాల్సి ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడ మరియు మగ రకాల యొక్క పుష్పించే కాలాల్లో అంతరాన్ని తగ్గించడానికి ఆడ మరియు మగ రకాలని దగ్గర దగ్గరగా దఫదఫాలుగా విత్తుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా విత్తుకోవడం వల్ల వాటి మధ్య పుష్పించే కాలాల్లో అంతరాన్ని తగ్గించడమే కాకుండా పుప్పడి సరఫరా అనేది నిరంతరాయంగా ఉండి మంచి నాణ్యమైన విత్తనం అనేది మనము ఉత్పత్తి చేసుకోగలుగుతాము. ముఖ్యంగా పొద్దుతిరుగుడు పంట పరపరాగ సంపర్కం జరుపుకునే పంట కాబట్టి మనము అనుబంధ పరాగ సంపర్కానికి వెళ్ళవలసి ఉంటుంది. అనుబంధ పరాగ సంపర్కంలో పుష్పించే సమయంలో అంటే ఆడరకాలు మరియు మొగరకాలు పుష్పించే సమయంలో దాదాపుగా 15 రోజుల పాటు మొగరకం నుంచి పుప్పడిని మెత్తటి గుడ్డతో కానీ దూదితో కానీ సేకరించి దాన్ని ఆడరకాల యొక్క తలపైన అద్దవలసి ఉంటుంది. ఇలా దాదాపుగా 15 రోజులు రోజు విడిచి రోజు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా తేనెటీగల యొక్క పెట్టెలను మనము ఉంచడం ద్వారా కూడా సహజంగా పరపరాగ సంపర్కం సిద్ధించే అవకాశాలు ఉంటుంది. హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో ముఖ్యంగా చేపట్టవలసిన ఇంకొక చర్య ఏంటి అంటే కల్తీల ఏరివేత. ఈ కల్తీల ఏరివేత సహజంగా మనము శాకీయ దశ నుంచి గింజ కోసే దశ వరకు అన్ని దశల్లో చేపట్టవలసి ఉంటుంది. శాకీయ దశలో 1 సారి, పూ దశలో 2 సార్లు మరియు గింజ గట్టిపడి మరియు కోసే దశలో 1 సారి చేపట్టవలసి ఉంటుంది. ఈ దశలో ముఖ్యంగా కల్తీలని మొక్కల యొక్క ఎత్తు, కాండం, రంగు, పూతలలు వేసే సంఖ్య, పత్రాల ఆకారము, అదేవిధంగా గింజ యొక్క రంగు, గింజపై ఉండే చారల సంఖ్య, ఈ మొదలగు లక్షణాల ఆధారంగా కల్తీలు అనేటివి ఏరివేయవలసి ఉంటుంది. రైతులు కోత మరియు నూర్పిడి సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి శాస్త్రవేత్త మాటల్లో తెలుసుకుందాం. పుష్పించే కాలము ముగిసిన 40-45 రోజుల తర్వాత పంట అనేది కోత దశకు వస్తుంది. ఈ దశలో పొద్దుతిరుగుడు పూతల యొక్క వెనక భాగము ఆకుపచ్చ రంగు నుంచి నిమ్మపచ్చ రంగుకి మారుతుంది. ఈ దశలో మనము కోతను చేపట్టి తలల నుంచి మనం గింజలు అనేటివి వేరు చేయాలి. ఈ వేరు చేసిన గింజల యొక్క తేమ శాతాన్ని 9% వచ్చే వరకు గింజలని మనము ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత గింజలలో శ్రేణీకరణ చేయాలి. శ్రేణీకరణలో భాగంగా దుమ్ము, ధూళి, అవశేషాలు మరియు ఇతర కలుపు మొక్కల యొక్క విత్తనాలు మొదలగు వాటిని వేరు చేసి వాటిని మనము కీటకనాశలు మరియు శిలీంద్రనాశనులతో శుద్ధి చేసి మనము నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పైన చెప్పిన విధంగా వివిధ యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే మనకు ఇంచుమించు 1 ఎకరానికి 4-6 క్వింటాల వరకు హైబ్రిడ్ విత్తనాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇలా పొందిన హైబ్రిడ్ విత్తనానికి ప్రస్తుతము మార్కెట్లో 1 కిలో విత్తనానికి 200 రూపాయలు అనేది మనకి ధర ఉంది. ఇలా చూసుకున్నట్లయితే 1 ఎకరానికి సాగు ఖర్చులు పోను ఇంచుమించుగా దాదాపు రైతు రెట్టింపు ఆదాయాన్ని ఈ హైబ్రిడ్ విత్తనం ద్వారా పొందవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా ఇంత కొంచెం రసాయనిక ఎరువు? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో చల్లుతాం. రైతన్నలు, ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి.
అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రైతులు వరిలో అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో విచక్షణారహితంగా భాస్వరం సంబంధిత కాంప్లెక్స్ ఎరువులను వేయడం వల్ల నేల ఆరోగ్యం క్షీణించడంతో పాటు సాగు ఖర్చు కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో సూటి ఎరువులు, వేసే మోతాదు మరియు సేంద్రీయ ఎరువుల వాడకం వంటి సాంకేతిక అంశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హరిత విప్లవం అనంతరం అధిక దిగుబడులు సాధించడం కోసం రసాయన ఎరువుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇందులో ముఖ్యంగా భాస్వరం ఎరువుల వాడకం ఎక్కువగా ఉంది. దీనివలన నేల కాలుష్యం, సాగు ఖర్చు మరియు సూక్ష్మ మూలకాల లోపాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రైతులు వరిలో కాంప్లెక్స్ ఎరువులకు బదులుగా సూటి ఎరువులైన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. అధిక భాస్వరం కలిగిన వరి పండించే భూముల్లో పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి కేవీకే పాలెం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. ప్రస్తుతం వరి పండించే రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వేయటం వల్ల పెట్టుబడి ఖర్చు పెరిగిపోవటమే కాకుండా నేలలో ఇంబ్యాలెన్స్డ్గా ఫర్టిలైజర్ న్యూట్రియన్స్ జరగడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి రైతు నేలలో ఉండే భాస్వరంని, మోతాదుని టెస్ట్ చేయించుకొని దాని ఆధారంగా ఎరువులను వేయవలసిన అవసరం ఉంది. సో ప్రస్తుత వ్యవసాయంలో ప్రతి రైతు ఎకరానికి 2-3 బస్తాల వరకు కాంప్లెక్స్ ఎరువులను వేస్తున్నారు. ముఖ్యంగా కాంప్లెక్స్ ఎరువులైన 20-20, 12-32, 16 అలాగే డిఏపి. సో ఈ 3 కాంప్లెక్స్ ఎరువులని రైతులు ఎక్కువగా వేస్తున్నారు. ఈ 3 కూడా భాస్వరం మోతాదు, భాస్వరం నిల్వ అనేది ఎక్కువగా ఉంది. సో ఇలా కొత్త కొన్ని సంవత్సరాలుగా ఈ కాంప్లెక్స్ ఎరువులను వేయటం వల్ల నేలలో భాస్వరం నిల్వలు అనేది పెరిగిపోయాయి. సో ఈ దీంతో పాటు పెట్టుబడి ఖర్చు కూడా, సో సాధారణంగా అయితే ఒక ఎకరా వరి పంటకు 3 సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేస్తే సరిపోతుంది. కానీ ఈ విధంగా కాంప్లెక్స్ ఎరువులను వేయటం వల్ల ఈ పెట్టుబడి ఖర్చు అనేది 6,000 వరకు అవుతుంది. సో ఎకరానికి 6,000 వరకు ఖర్చు అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి అధిక భాస్వరం కలిగిన నేలల వల్ల ఈ జింకు, ఇనుము అంటే ఈ సూక్ష్మధాతు లోపాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. వరి సాగు చేయు రైతులు భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వాడకం చేపట్టాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులను వేసుకోవాలి. ఈ వివరాలను గురించి శాస్త్రవేత్త మాటల్లో తెలుసుకుందాం. ప్రతి రైతు కూడా భూసార పరీక్షలు చేయించుకొని ఈ అధిక భాస్వరం కలిగిన నేలల్లో ఈ మోతాదుకు తగ్గించుకొని అంటే 25% వరకు రసాయన ఎరువుల మోతాదును తగ్గించుకున్నట్లయితే మనం ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, మన తెలంగాణలో ఉన్న 10 ఎకరాల్లో వరి పండించడం జరుగుతుంది. దీనిలో 30% భూములు అంటే 300,000 వరకు కూడా భాస్వరం అనేది అధిక మోతాదులో ఉన్నట్టు ఈ భూసార పరీక్షల ఫలితాలు విశదీకరిస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే, మనం ఒక ఎకరా వరి పంటకు ఖరీఫ్లో అయితే ఎకరానికి 20 వేస్తాము, రబీలో అయితే ఎకరానికి 24 వేస్తాం. సో అంటే ఎకరానికి 20 అంటే మనకి 150 సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటే 3 అలాగే ఎకరానికి 20 అయినప్పుడు 115 సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేస్తుంటాం. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక 25% తగ్గించుకోవటం, 25% అంటే ఒక ఎకరా వరి పంటకు రబీలో అయితే 6 తగ్గించుకునే అవకాశం ఉంటుంది. 6 తగ్గించుకొని 18 భాస్వరంను వేసుకోవాలి. 18 అంటే మనకి 110 భాస్వరం వేస్తే సరిపోతుంది. అంటే మనము ఎకరానికి ఒక 300 వరకు కూడా ఈ భాస్వరం ఎరువులపై పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చు. అలాగే ఖరీఫ్ కాలంలో చూసినట్లయితే మనం సాధారణంగా ఎకరానికి 20 వేస్తాము, 25% తగ్గించుకోవటం అంటే ఒక 5 తగ్గించుకోవచ్చు. సో అలాగే ఈ సూపర్ ఫాస్ఫేట్ కూడా మనం వేయవలసిన మోతాదు 95 మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం ఎకరానికి 300-350 వరకు కూడా ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఇంతకుముందు మనం అనుకున్న విధంగా 300,000 వరి పండించే భూముల్లో అధిక భాస్వరం నిల్వలు ఉన్నాయంటే, సో ప్రతి రైతు ఒక 300 సేవ్ చేసుకోగలిగితే మనకు ఈ పెట్టుబడి అంటే రైతులు ఎరువులపై పెట్టే పెట్టుబడి అనేది కోట్లలో తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మనకి మీరు సాధారణంగా ఆలోచించండి, ఒక ఎకరానికి 300 తగ్గిస్తున్నాము, 300,000 అంటే 4-5 వరకు కూడా ప్రభుత్వం ఎరువులపై పెట్టే భారాన్ని తగ్గించుకోవచ్చు, రైతుపై పడే భారాన్ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంది.
సో అందువల్ల ఇక్కడ ప్రతి రైతు గమనించాల్సింది ఏంటంటే భూసార పరీక్షలు చేయించుకొని దానిలో ఉండే భాస్వరం యొక్క నిల్వలు అనేది మనం చూసుకున్నట్టయితే ఒక ఎకరానికి 32 kg కంటే భాస్వరం ఎక్కువగా ఉన్నట్టయితే అది అధిక భాస్వరం నేలగా గుర్తిస్తారు. సో ఇక్కడ మన ప్రతి రైతు గమనించవలసింది ఏంటంటే ఎకరానికి 32 kg కంటే భాస్వరం అధికంగా ఉంటే అది అధిక భాస్వరం నేలగా గుర్తించి అటువంటి నేలల్లో ఈ కాంప్లెక్స్ ఎరువులు అనేది వేయటం తగ్గించుకొని ఎకరానికి 25% ఎరువులను తగ్గించుకొని సో సిఫారసు చేయబడిన విధంగా మనం ఎరువులు వేసుకున్నట్లయితే ఈ ఎరువుల సమతుల్యత ఉంటుంది, పోషకాల సమతుల్యత ఉంటుంది, అలాగే సూక్ష్మ పోషకాల యొక్క లోపాలను కూడా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా జింకు లోపం, మనం భాస్వరం అధికంగా వేయటం వల్ల మొదటగా మనం కనిపించేది జింకు లోపం. సో ఇలాంటి లోపాలను ఈ పోషకాల సమతుల్యతను మనం పెంపొందించుకోవచ్చు. వీటితో పాటు ఒక ఎకరా వరి పంటకు 4-5 tons సేంద్రీయ ఎరువులు, అది ఫామ్యార్డ్ మాన్యూర్ కావచ్చు, కోళ్ళ ఎరువు కావచ్చు, గొర్రెల ఎరువు కావచ్చు, ఏదైనా కూడా ఈ ఎకరానికి ఒక 4-5 tons సేంద్రీయ ఎరువులు దానితోపాటు సిఫారసు చేయబడిన మోతాదులో రసాయన ఎరువులు వేసుకున్నట్లయితే మనకి పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవడంతో పాటు ప్రతి ఒక్క రైతు గమనించాల్సింది ఎరువుల మోతాదు తగ్గిస్తున్నాం కాబట్టి దిగుబడి తగ్గుతుందేమో అనుకుంటున్నారు. సో అలాంటిది ఏమీ లేదు, మనము నేలలో సహజంగా ఉండే ఎరువుల మోతాదును గమనించి దాని ఆధారంగా మనం ఎరువులు వేస్తున్నాం కాబట్టి దిగుబడి తగ్గకుండా పెట్టుబడి ఖర్చు తగ్గించుకొని అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. రైతు నేస్తంలో మరో విరామం. నాతో పాటు చెప్పు వెర్రివాడా పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు, నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు, వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది. ఏసీ ఏబిసి ఏసీ ఏబిసి అనగా అగ్రీ క్లినిక్స్ అండ్ అగ్రీ బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు, సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోను కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్పై 36-44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే ఏబీసీ. శభాష్, రండి స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు, వీటన్నిటికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో ఇవన్నీ కొనొచ్చు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్టగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. రైతు నష్టం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్న యువతకు ఏడాది పొడవునా ఆదాయాన్ని అందిస్తున్న వ్యవసాయ అనుబంధ రంగాలలో పశువుల పెంపకం ముఖ్యమైనది. పశువులకు సాధారణంగా వచ్చే వ్యాధులలో అజీర్తి, రక్తస్రావం, చిన్న చిన్న గాయాలు ముఖ్యమైనవి. ఈ నేపథ్యంలో పశువులలో వచ్చే సాధారణ వ్యాధులకు తీసుకోవాల్సిన ప్రాథమిక చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో చేపడుతున్న వ్యవసాయ అనుబంధ రంగాలలో పశుపోషణ ప్రధానమైనది. పశుపోషణ చేపడుతున్న రైతులు పశువులకు సంక్రమించే వ్యాధులు, పశుపోషణ పట్ల అవగాహన కలిగి ఉండాలి. సాధారణంగా పశువు వ్యాధి బారిన పడినప్పుడు జబ్బును ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స చేయాలి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే ఒక్కోసారి పశువు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో పశువులలో వచ్చే సాధారణ వ్యాధులైన అజీర్తి, కుక్క కాటు, రక్తస్రావం మరియు శరీరం కాలడం వంటి చిన్న చిన్న వ్యాధులకు తగిన ప్రాథమిక చికిత్స చేపట్టాలి. ఈ అంశాలను గురించి మరిన్ని వివరాలను రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమ్య గారి మాటల్లో తెలుసుకుందాం. సాధారణ వ్యాధులకు రైతులు పశు వైద్య అధికారి దగ్గరికి వెళ్లి సలహాలు తీసుకోవడం కొంచెం కష్టం వాళ్ళకి. ఎందుకంటే సరైన సమయానికి వాళ్ళు అందుబాటులో లేకపోవడం, లేదా ఆ టైంలో రైతుకి అంత దూరం వెళ్లాల్సిన
పరిస్థితి లేకపోవడం వల్ల పశువులు చాలా ఇబ్బంది పడుతుంటాయి. ఇలాంటి సమయాలలో రైతులు కొన్ని కొన్ని చిట్కాలు తెలుసుకుంటే వాటి వాళ్ళ పశువులను వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు. పశువులకు వచ్చే కడుపుబ్బరము లేదా అజీర్తి, కుక్క కాట గురవడము, మేత మేసేటప్పుడు వెంటనే అవి పెద్ద వస్తువులు మింగినప్పుడు గొంతులో అడ్డుపడడం, దీన్నే చోక్ అని అంటారు, మరియు శరీరం కాలడము లేదా రక్తస్రావం జరగడము, ఇలాంటి అంశాలలో చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే రైతులు వాటి పశువులను జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు. మొదటిగా మనం తెలుసుకోవాల్సింది కడుపుబ్బరం. కడుపుబ్బరము లేదా అజీర్తి అనే సమస్య పశువులు ఎక్కువగా లెగ్యూమ్ జాతి గ్రాసాలు తిన్నప్పుడు వస్తూ ఉంటుంది. అలా కాకుండా కూడా పచ్చిక బయళ్లలో కొత్తగా మొలిచే గడ్డిని తినడం వల్ల లేదా వాటి ఆహారం గ్రాసాలలో ఎక్కువగా పీచు పదార్థం లేకపోవడం వల్ల కూడా, మరియు ఆ పశుగ్రాసాలలో గ్లైకోసైడ్స్ అనే విషపూరిత రసాయనాల వల్ల కూడా కడుపుబ్బరం కనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి, రైతు ఎలా గుర్తుపట్టగలడు ఈ వ్యాధిని అంటే, పశువులు చొంగ కారుస్తూ ఉంటాయి లేదా కాళ్ళని కింద పడేసి కడుపుకి కొట్టుకుంటూ ఉంటాయి, అది కాకుండా కళ్ళని కొంచెం పైకి లేపి ఉంటాయి, నోరు తెరిచి గట్టిగా గాలి పీల్చుకుంటూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు రైతు గుర్తించినప్పుడు రైతు అధైర్య పడకుండా వెంటనే అతని ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులతోని అతను కాపాడుకోవచ్చు. టర్పెంటైల్ ఆయిల్ని 50 మిల్లీలీటర్లు, వేరుశనగ నూనెని 1/2 లీటర్ కలిపేసి రైతు వెంటనే పశువుకు తాపించాలి, లేదా ఈ పచ్చిక బళ్ళలో మేతని కొన్ని రోజులు తగ్గించాలి, మరియు ఒక కర్ర తీసుకొని 2 దవడల మధ్యలో ఆ కర్రని పెట్టి ఎక్కువగా లాలాజలాన్ని స్రవించినట్లయితే పశువు కొంచెం అజీర్తి సమస్య నుంచి బయటపడుతుంది. అలా కాకుండా ఒకవేళ పశువు ఎక్కువగా మేత మేసినా అరగకపోవడం వల్ల కూడా కార్జప్పు అనగా లివర్ వ్యాధులు ఏమన్నా ఉన్నా సరే, పెద్ద పేగులలో ఏలిక పాములు ఉన్నా కూడా కొన్నిసార్లు పశువుకి కడుపు నొప్పి లేస్తూ ఉంటుంది. ఆ కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక ద్రావకం తయారు చేసుకోవాలి. ఆ ద్రావకంలో అల్లం, బాగా ఎండబెట్టి దంచిన అల్లాన్ని 5 గ్రాములు, టర్పెంటైన్ ఆయిల్ని 50 మిల్లీలీటర్లు, ఏదైనా ఆలివ్ నూనె కానీ లేదా వెరుశనగ నూనె కానీ 500 మిల్లీలీటర్లు కలిపి ఈ ద్రావకాన్ని 3 ప్రతి 3 గంటలకు ఒక్కసారి 2 రోజులు తాపిస్తూ ఉన్నట్టయితే పశువు అజీర్తి బారి నుండి తప్పించుకుంటుంది. తర్వాత అంశం, మనం పశువులు వెంటనే త్వరగా తినాలనే ఆతృతతో ఉన్నప్పుడు లేదా మామిడికాయ టెంకలు కానీ, క్యాబేజీ కానీ, ఆలుగడ్డలు కానీ అమాంతంగా మింగినప్పుడు అవి వాటి గొంతులో అడ్డం పడుతూ ఉంటాయి. అలా అడ్డం పడినప్పుడు దాన్ని చోక్ అని అంటారు. అలా చేసినప్పుడు పశువు సరిగ్గా శ్వాస తీసుకోలేదు, ఏమీ తినలేదు. ఇలాంటప్పుడు రైతులు మెల్లిగా ఆముదము కానీ వెన్న కానీ పశువు నోట్లో వేస్తే ఈ జారుడు పదార్థం ఆ టెంకని కానీ లేకపోతే అడ్డుపడిన ఆహారాన్ని లోపలికి నెడుతుంది. అలా లేని పక్షంలో మెల్లిగా రైతు తన చేతి స్పర్శతో ఆ గొంతులోని ఆ టెంకను కానీ ఆలుగడ్డను కానీ మెల్లిగా బయటికి లాక్కుంటూ వస్తే అది నోటి నుంచి బయటికి వచ్చేస్తుంది. అలా కూడా లేని పక్షంలో ఒక ఇనుప చూపం తీసుకొని దానికి ఒకసారి ఏదైనా నూనెను రాసి జాగ్రత్తగా మెల్లిగా ఆ టెంకని లోపలికి నెట్టే ప్రయత్నం చేయాలి. ఇలా చేసినప్పుడు రైతు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అది కడుపులోకి పోకుండా ఒకవేళ ఊపిరితిత్తులోకి వెళ్తే పశువు ప్రాణానికే ప్రమాదం. ఇలా జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. గాయాలు, విద్యుత్ వల్ల కానీ లేదా ఇతర రసాయనాల వల్ల కానీ పశువుకి ఏదైనా కాలిన గాయం ఏర్పడినప్పుడు రైతులు మెల్లిగా ఆ గాయానికి కారణమయ్యే వస్తువుని కానీ రసాయనం కానీ దూరంగా పెట్టేసి ఆ ప్రదేశంలో నిబాసిల్ పౌడర్ కానీ లేదా పొవిడినాయిడిన్ ఆయింట్మెంట్ కానీ రుద్ది అలా మెల్లిగా దాన్ని గాలి వెలుతురికి తెరిచి ఉంచాలి. ఈ కారకం అనేది 5 విభాగాలుగా విభజించబడుతుంది. అది ఏ విభాగంకి వస్తుందో చూసుకొని జాగ్రత్తగా తీసుకుంటే ఆ విద్యుత్తులు కానీ రసాయనాలు కానీ చుట్టుపక్కల లేకుండా రైతు కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కుక్కలు అనేవి సాధారణంగా ప్రతి గ్రామాల్లో ఉంటూ ఉంటాయి. అప్పుడో ఇప్పుడు రైతులకి కుక్క కాటు అనుభవాలు వాళ్ళ పశువులకు కలుగుతూ ఉంటాయి. కుక్క కరిచినప్పుడు వెంటనే ఆ ప్రదేశాన్ని సబ్బునీటితో శుభ్రం చేయాలి. శుభ్రం చేసి అక్కడ నిమ్మ చెక్కతో 5 నిమిషాలు నిమ్మకాయ రసం పెట్టాలి. అలా కాకుండా తర్వాత కూడా ఒక చిన్న ఇనుప సువన్ తీసుకొని దాన్ని కాల్చి ఆ గాయం దగ్గర పెడితే అక్కడ ఉన్న వైరస్ అనేది చచ్చిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే రైతులు తమ పశువులను కానీ జీవాలు కానీ జాగ్రత్తగా ఉంచుకోగలుగుతారు. రైతులు పశువులకు ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత వ్యాధి తగ్గనట్లయితే పశు వైద్య కేంద్రానికి తీసుకుని పోవాలి. పశు వైద్యాధికారి చెప్పిన సలహాలు, సూచనలు పాటించాలి. ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు అందించాల్సిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్, 500013. మా ఇమెయిల్ ఐడి raithunestham@gmail.com. ఇది ఇవాల్టి రైతు నేస్తం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ.